హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఈరోజు రెసిపీలో వచ్చేసి మా పాపకి నేను పెట్టే ఫుడ్ని ఈరోజు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు నైన్ మంత్స్ బేబీ ఉందనమాట తనకి నేను ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను చాలా హెల్దీగా ఉంటుంది ముందుగా ఒక ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం ఎంతైతే బేబీకి రైస్ తీసుకోవాలనుకుంటున్నామో అంత మోతాదులో బియ్యాన్ని ముందే హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేసుకోవాలి ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పొటాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక క క్యారెట్ని కూడా తీసుకొని ఇలా పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు వెల్లుల్లి ఒకటి మిరియం అదేవిధంగా చిటికడు పసుపు చిటికడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత మెత్తగా కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి చక్కగా ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని గరిటెతోటి ఇలా మెదుపుకోవాలి మనకి మెత్తగా వస్తుందన్నమాట ఇలా మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని పెట్టేయడమే నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి కొంచెం రైస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా కొంచెం పెసరపప్పు కూడా తీసుకోవాలి దీన్ని ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకటి వెల్లుల్లి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చిటికడ సాల్ట్ వేసుకోవాలి దీన్ని కూడా కుక్కర్కి పెట్టేయాలి ఇలా పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని పెట్టుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మెదుపుకోవాలి మె మెత్తగా అయితే మెదపన అవసరం లేదు లేకపోతే కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వచ్చేస్తుంది మీ పిల్లలు నెయ్యి ఇష్టపడితే నెయ్యితోటి పెడితే చాలా హెల్తీ ఉంటుంది ఫ్రెండ్స్